నల్గొండ జిల్లా వర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు నియోజకవర్గంలోని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామంటున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఇచ్చినటువంటి చిరుమర్తి లింగయ్య నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం కావిస్తున్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కలిసి తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య మనతో ఉన్నారు సార్ చెప్పండి ప్రజెంట్గా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఇచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు ఏమనిపిస్తుంది చాలా బాగున్నది గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడడం అవకాశం గెలిచినాం అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గాలి ఉంటే నకిరేకల్లో కాంగ్రెస్ గాలి కారణం ఏంటంటే అక్కడ ఉన్న నాయకుడి యొక్క ప్రజాప్రతినిధి ఎవరైతే ఉందో గతంలో అరాచకాలు చేసి అరాచకాలు దౌర్జన్యాలు వ్యాపారవేత్తలు అనేక రకాల ఇబ్బందులు పెట్టి ప్రజాప్రతినిధి వేదన గురి చేసిన వ్యక్తి దాని దుర్మార్గంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కొని ఇక్కడ కాంగ్రెస్కి ఇచ్చింది రెండవది మనం మంచితనం ఇవన్నిటికి తోడుగా మంచి మేయర్తో గెలవడం జరిగింది సో ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కాబట్టి ఈ 4 సంవత్సరాలలో చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది కాన్స్టిట్యూన్సీలో గతంలో ఎన్నడూ కూడా 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలు 4 ఇంతలుగా గ్రామాల రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ మంచినీటి సమస్య కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ మెయిన్ రోడ్లు కానీ హాస్పిటల్స్ ప్రతి గ్రామంలో కొన్ని మరి బస్తి దవాఖానలు కానీ వ్యవసాయ రంగానికి నీరు ఇచ్చే కార్యక్రమం ఉదయ సముద్రం ప్రాజెక్టు ప్రధానంగా ఆ రోజు ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయకుంటే నేను ఎలక్షన్లో పోటీ చేయనని చెప్పి అనేక గ్రామాలు చెప్పడం జరిగింది ఆ పద్ధతిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఉదయ సముద్రం ప్రాజెక్టు నీళ్లు పోపించడం జరిగింది పిల్లాయిపల్లి కంప్లీట్ చేసుకోవడం ఈ రకంగా నగరికల్లో 100 బెడ్స్ హాస్పిటల్ ప్రజల్లో డిమాండ్ లేదు కోరిక లేదు దానికి మరి ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండాలి వైద్యం అనేది ఆలోచనతోటే మా నాయకులు మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి 32 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ నిర్మాణం చేసుకోవడం బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి యొక్క సంక్షేమ పథకాలు అనేవి పూర్తి స్థాయిలో ప్రజలకు చేరలేదు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అవి వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 6 గ్యారెంటీ స్కీమ్స్ అనేవి వాళ్ళ దగ్గరకు వెళ్ళాయి కాబట్టి బీఆర్ఎస్కు ఈసారి గెలిచే అవకాశమే లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు అర్ధరహితమైన ఆరోపణలు సోయి స్వర్గం లేకుండా మాట్లాడతారు వాళ్ళకి ఏమైనా బ్రెయిన్ ఉంటే మాట్లాడారు ఏ కాంగ్రెస్ పార్టీకి రైతు బంధు వస్తున్నా ముందు వచ్చి నిలబడమని చెప్పండి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కళ్యాణలక్ష్మిలో ఒకసారి చెప్పమండి ఏ కాంగ్రెస్ నాయకుడికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పమండి ఏ రైతు బీమా తీసుకొని ఉన్నాడో చెప్పండి అలా పిల్లలకు విద్య వస్తలేదు ఆ వైద్యం వస్తలేదు ఏ కార్యక్రమం తీసుకోలేదు ఒక్క నాయకుడు చెప్పమండి సిగ్మాలనే మాటలు మస్తు మాట్లాడతారు కానీ అర్థం పర్థం లేని పొంతం లేని మాటలు అనుకుంటారు ఆ రకంగా అదేవిధంగా బ్రాహ్మణ వెళ్ళడం కానీ ఉదయ సముద్రం కానీ టోటల్గా నా హయాంలోనే నేను తీసుకొచ్చాను కేవలం బీఆర్ఎస్ పార్టీ దాన్ని సాగదీసుకుంటూ పోతుంది తప్ప దాన్ని పూర్తి చేయలేకపోయిందని చెప్పేసి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు దీని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉదయ సముద్రం ప్రాజెక్టు 495 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మాట వాస్తవం శంకుస్థాపన చేశారు కొంతమేరకు పనులు జరిగినాయి పనులు జరగలేదు ప్రాజెక్టు తీసుకురాలని ఎవరు అంటారు నేను కూడా ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీలో వారితోటే ఉన్నా ప్రాజెక్టు వచ్చిన మాట వాస్తవం తదనంతరం పోయిన 5 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేయమని చెప్పి ప్రాంత రైతులందరూ ఇలా ఎల్లగూడెం కావచ్చు ఎల్లెంలా కావచ్చు షేర్పేగూడెం కావచ్చు కొండపగూడెం కావచ్చు ఎనుదూరు కావచ్చు అవరవాణి కావచ్చు ప్రతి గ్రామం ఇలా నారకపల్లి ప్రజలు కావచ్చు ఆనాడు ఉన్న శాసనసభ్యుని ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి రైతులు చాలా సందర్భాలు ఆయన అన్నమాట ఉన్న క్యాడర్ కూడా కొంత చెప్పారు కానీ చెప్తే చెవినెక్కించుకోకుండా బ్రాహ్మణ వెళ్ళిన ఎత్తిపోతల పథకం అనేది అది కమిషన్ల ప్రాజెక్టు మనకు అక్కర్లేదు ఈ ప్రాంత రైతులు ఆ ప్రాజెక్టును వద్దంటున్నారు ఎవరు కోరుకోవట్లేదు ఆ ప్రాజెక్టుతో ఎవరికి ప్రయోజనం లేదని చెప్పి మీ మీడియా సాక్షి అనేక సందర్భాల్లో నార్కపల్లిలో ప్రెస్ మీట్లు పెట్టాను అది కోమటిరెడ్డి కమిషన్ అని పదే పదే అన్నాడు మరి ఆ పెద్ద మనిషి కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆయన పేరే చేసిన పదం మరి అసలాంటి ప్రాజెక్ట్ని నేను మరి 2018లో అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి దానికి అవసరమైన పరిధిలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది అయినా కూడా ఈ 2.5 సంవత్సరాలు వెంటబడి ముఖ్యమంత్రి దృష్టి తీసుకుని పదే పదే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడుకుంటూ కేసీఆర్తో మన కేటీఆర్ గారితో మా జిల్లా మంత్రి సహకారం తీసుకుని ఎప్పటికప్పుడు దానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వేషన్ పనులు చేసినాం కొంత కెనాల్ తోమి పెట్టినాం ల్యాండ్ ఎక్వేషన్కి డబ్బులు ఇచ్చినాం అదంతా చేసుకుంటూ వచ్చి ట్రయల్ రన్ చేయించిన నేనేం చేసినా 200 కోట్ల రూపాయలు ఇచ్చినా అని చెప్తున్నా 495 కోట్లలో 200 కోట్లు ఇంక 200 కోట్లు కావాలి దానికి 700 కోట్ల ప్రాజెక్ట్ అది ఇంకా కొంత ల్యాండ్ ఎక్వేషన్ చేసి కెనాల్ తోమాలి నేను 200 కోట్లు తీసుకొచ్చి అందరూ కూడా చాలామంది నేను పార్టీ మారితే కేసీఆర్ దగ్గర పోతే చిరుమర్తి లింగతో కాదు నీళ్ళు ఓపియలేడు అని చాలామంది అన్నారు పోపించి చూపించిన కాబట్టి చేసిన పని చెప్పాను చేయని పని చెప్పలే ఇంకా కొంత మేరకు పని ఉంది
అది నా బాధ్యత నా ప్రభుత్వం బాధ్యత మా నాయకుడి బాధ్యత ఖచ్చితంగా నేనే పూర్తి చేస్తాను ఇది మొత్తానికి బిఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి ఇచ్చినటువంటి మాటను అన్నిటికీ నిలబెట్టి ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడప గడపకు చేరాయి తప్పనిసరిగా నాయక నగరకల నియోజకవర్గ ప్రజలు పూర్తిస్థాయిలో తన అండుదండగా ఉంటున్నారు ఇది తన గెలుపుకు మాత్రము విజయ సోపానంగా ఉంటుందని చెప్పేసి కూడా చిన్నమతలింగ చెప్తున్నారు నగరకల నుండి కెమెరా రవితో పుల్లారావు బిటివీ